మామయ్య, మన కిరణ్కి వేరే సంబంధం దేనికి? పూర్ణనిచ్చి చెయ్యొచ్చుగా. పూర్ణ కాలేజీకి వెళ్ళిపోయింది. కిరణ్ రూంలో పడుకున్నాడు. భోంచేసి తాపీగా కూర్చున్న మామగారితో మెల్లగా అన్నాడు మోహన్. కిరణ్ ఉలికిపడ్డాడు. శ్రద్ధగా తండ్రి మాటలు వినసాగాడు. ప్రేమంతో కిరణ్కి పూర్ణ అంతే. ఈ మాట వింటే అతను బాధపడతాడు. తండ్రి సమాధానానికి తెల్లబోయాడు. కాదు మావయ్య, కిరణ్ని అడిగి చూస్తే. మోహన్కి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. మోహన్, వాడి సంగతి నీకు తెలీదు. వారి చనువు మరోలా ఊహించుకుని పొరపడ్డావు. పిల్లాడు ఎలా ఉన్నాడు? పూర్ణకి పెళ్ళా? కిరణ్ అదిరిపడ్డాడు. మావయ్య, ఒకసారి అడిగి చూడండి. మోహన్ విసుగు దాచుకుంటూ అన్నాడు. మోహన్, ఏం నువ్వనేది? ఈ మాట సుబ్బుకు తెలిస్తే ఎంత బాధపడతాడు. కిరణ్, పూర్ణ ఒకే చోట పెరిగారు. వయసు పెరిగినంత మాత్రాన వారి భావంలో మార్పు లేదు. కనకయ్య కూతురు మన పూర్ణ ఫ్రెండు. అతను అడిగాడు మన కిరణ్ని వాళ్ళమ్మాకిమ్మని. రెండు పెళ్లిళ్లు ఒకేసారి జరిపిస్తే సరి. ఆయన కంఠంలో స్థిరనిశ్చయం స్పష్టంగా వినిపించింది. మోహన్ మరో మాట మాట్లాడలేదు. మౌనంగా ఉండిపోయాడు. కిరణ్ మనసు పిచ్చిగా తయారైంది. పూర్ణకి పెళ్ళా? అమ్మో, తను ఆమెను విడిచి ఉండగలడా? అమాయకంగా తిట్టినా కొట్టినా ఆప్యాయంగా తన వెనకే తిరిగే పూర్ణ. మొన్న తను బాంబే నుంచి వచ్చిన తర్వాత అందరూ చూస్తున్నారన్న బిడియంగా కూడా లేకుండా ఎలా తనని కౌగిలించుకుని ఏడ్చింది? తను బాంబేలో ఉండగా రోజుకో ఉత్తరం, దాని నిండా తనని వచ్చేయమనే. తనకి మాత్రం ఒక క్షణం శాంతిగా ఉందా? తన మనసు ఎప్పుడామేం చూద్దామా అని 6 నెలలు 6 యుగాలుగా గడిపి రెక్కలు కట్టుకుని వాలాడు. తను పూర్ణని తండ్రి అనుకున్నట్లే చూశాడా? ఏమో, ఆమంటే తనకిష్టం. ఆమె భావన అదేనేమో. లేకపోతే తనని ఎన్నిసార్లు పెళ్లి చేసుకోమని ఎగతాళి చేయలేదు. అదంటే సరదానేమో. ఆమె మనసులో తన స్థానం ఏమిటి? అతని ప్రశ్నకి జవాబు దొరకలేదు. మరో 2 వారం రోజులు అతని ఆలోచనలు తెగలేదు. ఆమె ఎంత బ్రతిమాలినా కారణం చెప్పలేదు. రంగనాథం గారు ఉద్యోగం దొరకదని దిగులనుకున్నారు. తల్లి అల్లాడినా పూర్ణ వెంటబడి తిరిగినా కిరణ్ ప్రవర్తన మారలేదు. మోహన్ ఆ రోజు వెళ్ళిపోతున్నాడు. ప్రేమతో మాట్లాడదామని లోపలికొచ్చిన అతను గుమ్మంలోనే నిలబడిపోయాడు. ప్రేమ, పూర్ణని కిరణ్కిచ్చి చేస్తే ఈడుజోడు చూడముచ్చటగా ఉంటుంది. వారిద్దరూ కలిసి తిరుగుతుంటే ఎంత ముచ్చటగా ఉంటుంది. వావి వరస కలిసిన వారు మీ నాన్నకి చెప్పి ఒప్పించు. మోహన్ మృదువుగా అడుగుతున్నాడు. మీ మతి నిజంగా పోయింది. మీకిది సొంతంగా పుట్టిన బుద్ధేనా? మీ కళ్ళకి పొరలు కమ్మాయి. మీ అన్నయ్య ఏమన్నా చిన్నపిల్లాడా? మీ అన్నయ్య పూర్ణ లేకపోతే ఇల్లు పీకి పందిరి వేస్తాడు. చిచ్చి, మీ మతులు పోయాయి. మీరెందుకు కోపం తెచ్చుకోవడం? ఏమండి నీ చెప్పేది? నాకు అనవసరం. ఆ విషయం నా దగ్గర చెప్పకు. ఇదేంటి ఇక్కడున్నావు? పూర్ణ అరుపుకి తేరుకుంటూ లోపలికొచ్చాడు. మోహన్ సూట్ కేసుకి తాళం వేస్తున్నాడు. పూర్ణ, బావకి కాఫీ తీసుకురా. వద్దమ్మా. ప్రేమ, ఏంటే బావంత డల్గా ఉన్నారు? అన్నయ్య, నిన్నో మాట అడగనా? అడుగు. మన పూర్ణ పెళ్ళి? ప్రేమ మాటలకు అతని ముఖంలోకి చూశాడు మోహన్. అవునా? కంగ్రాచ్యులేషన్స్. మోహన్కి అతని కంఠంలో సహజత్వం లోపించిందనిపించింది. థ్యాంక్స్. పూర్ణ చెంపలు కెంపులయ్యాయి. కిరణ్, మోహన్ అలానే ఆమె మొహం కేసి చూస్తుండిపోయారు. అల్లరిగా అమాయకంగా ఉండే ఆమె ముఖం మునుపెన్నడూ చూడంత అందంగా ఉంది. మోహన్కి ఆమె చెంప మీద లా కొట్టాలనిపించింది. కిరణ్ మనసు చూక్కుమంది. అంతలోనే సర్దుకున్నాడు. ప్రేమ భర్తవైపు గర్వంగా చూసింది. రోజులా ఆమెను చనువుగా పిలవలేకపోయాడు. తనంత తానే అన్ని పనులు చేసుకోసాగాడు. 6 బయట మంచం వాల్చుకుంటున్న కిరణ్ను చూస్తూ ఏంటో దొరవారు అలిగారు. పూలమాల కడుతున్న పూర్ణ మంచం మీద అతని పక్కన కూర్చుంది. ఎవరిమీద? ఏమో, మీ శ్రీమతి మీద అయ్యుండొచ్చు. నా శ్రీమతి సంగతి సరేగాని మీ శ్రీవారి సంగతి తెలుసా? అయ్యో, నీకింకా తెలీదా? నీకన్నా అందంగా ముక్కు మీద కోపంతో ప్రతిదానికి పెంకితనం. ఇంకా ఏంటబ్బా? ఆలోచిస్తున్నట్లు పైకి చూసింది. నేను నా సంగతి అడిగానా? నేను చెప్పింది నా శ్రీవారి గురించి. కొంటిగా అంది. నాన్న చెప్పింది నిజమే. లేకపోతే తనకి నా మీద అంత మమతుంటే ఇంత ఆనందంగా ఉండేదా? పాపం మోహన్ బాబు మనసు ఎంత మంచిదో. తను సంతోషంగా ఉన్నప్పుడు తను మామూలుగా ఉండాలి, లేకపోతే ఆమె బాధపడుతుంది. బావా. పూర్ణ కంఠం మృదుమధురంగా పలికింది. ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు. కిరణ్, నిన్ను బావాని పిలవాలనుంది, పిలవనా? పిళ్ళనగానే పిలుపులు మారాలా? ఆమె సిగ్గుగా తలవాల్చుకుంది. కార్డ్స్ ఆడుకుందామా? ప్లీజ్ నన్ను వదిలే, విసుగ్గా ఉంది. కళ్ళు మూసుకున్నాడు. ఎందుకంత విసుగు? కోపంగా కణుంచి వెళ్లబోయింది. పూర్ణ చేయిపట్టాపాడు. ఎందుకు వదులు? నీకు ఈ మధ్య విసుగు ఎక్కువైంది.
తలనొప్పిగా ఉండి అన్నాను, రా మాట. తలనొప్పిగా ఉంటే నా చేత తల పట్టించుకోవచ్చుగా, నా మీద ఎందుకు కోపం? రోషంగా అంది. అదా పోనీ ఇప్పుడు రాయి, మృదువుగా అన్నాడు. నేను రాయను పో. పూర్ణ ఏదో చెప్పబోయి అంతలోనే నవ్వేశాడు. కిరణ్, అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళుతున్నాం. ప్రేమ పిలుపుకి పూర్ణవైపు చూస్తూ ఎవరెవరు చేతిలోని నవల పక్కన పెడుతూ అడిగాడు. అందరం వెళుతున్నాం, పూర్ణని ఉండమంటే వస్తానంటోంది. నేనొస్తా, పూర్ణ కంగారుగా అంది. నువ్వెందుకు వాళ్ళని వెళ్ళి, అంతగా వెళ్ళాలనుకుంటే మనం తర్వాత వెళదాంలే. పోనీ తీసుకువెళతాంరా, పరీక్షలు వారం రోజులు లేవు, మీరు వెళ్ళండి. పూర్ణ చదువుకో, విసురుగా వెళ్ళిపోయింది. మామయ్య వాళ్ళ ఇంటికి ఎందుకు? అత్తయ్య రమ్మంది, మరి మేము వెళుతున్నాం. ప్రేమ వెళ్ళిపోయింది. పూర్ణ పూర్ణ, ఆమె రాకపోయేసరికి తనే వచ్చాడు. వంటింట్లో స్టవ్ వెలిగిస్తోంది, గుమ్మంలో బుక్స్ ఉన్నాయి. ఎన్నిసార్లు పిలవాలి, వినిపించదా? ఇక్కడ చదువుకునేది. బుక్స్ చేతిలోకి తీసుకుంటూ అన్నాడు. నీకు డిస్టర్బెన్స్ ఎందుకని? మరి ఇన్నాళ్ళు ఏమైందా తెలివి? కోపంగా అడిగాడు. ఇప్పుడు నీకు విసుగు కోపం ఎక్కువైపోయాయి, నా పొడ నీకు అసలు గెట్టకుండా పోయింది. కాఫీ పౌడర్ నీళ్లలో వేస్తూ నీరు నిండిన కళ్ళతో అంది. రూమ్లోకి తెచ్చివు. రూమ్లోకి రాను, ఇక్కడే తాగు. ఏం? తీక్ష్ణంగా అడిగాడు. కిరణ్ వంక చూడలేనట్టు కళ్ళు వాల్చుకుంది. పెళ్ళనగానే నేను పనికిరణవాడయ్యానా? పిచ్చి పిచ్చి వేషాలు వేయకు, రోషంగా అన్నాడు. నే అలా అన్నానా? వేరే నోటుతానాలా? వారం రోజుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నావు, ఎన్నిసార్లు పిలిచినా పలకవేం? ఇన్నాళ్ళు ఇన్నేళ్లు లేనిది, కొత్తగా మన మధ్య ఏమొచ్చింది? ఇంట్లో నేనున్నాననేగా వాళ్లతో పోతానన్నావు. కప్పు చేతికిచ్చింది పూర్ణ. చేయి వనకడం చూసి, పూర్ణ నీకు నన్ను చూస్తే ఎందుకంత బెదురు? ఏం లేదు, నీ అనుమానం అంతే. అనుమానమైతే పర్వాలేదు, నీకు కోపం ఎక్కువ, అందుకే నిన్ను చూస్తే నాకు భయం వేస్తుంది. నువ్వు మెల్లగా చెప్పచ్చుగా. పాపం బుల్లి పాప అయ్యవు కదూ, హేళనగా అన్నాడు. చురుగ్గా చూసింది. ఆమె కోపానికి చిలిపిగా నవ్వాడు. ఇప్పుడేలా ఉన్నావు, రేపు పెళ్ళైతే నిన్ను మాట్లాడించడం ఎలాగో. అందుకే సౌమ్యం నేర్చుకోమంటున్నాను, మృదువుగా అంది. అలాగేం, రేపు మీ శ్రీవారికి తప్పకుండా చెప్తాను. అరే మర్చిపోయావు, మా శ్రీవారికి ఇంకా చాలా చెప్పాలి, కిరణ్ చేయి చేతిలోకి తీసుకుంటూ అంది. చెప్పు, అన్నీ లిస్టు రాసి అలకపాను పెక్కినప్పుడు స్వయంగా ఇద్దూ గాని. చిచ్చి ఏంటో సిగ్గులేని మాటలు, చేతుల్లో ముఖం దాచుకుంది. ఏ పూర్ణ, ఏంటి ఇక చదువులేదా? అల్లరిగా అడిగాడు. నువ్వు లోపలికి పోముందు, అతడు నవ్వుతూ వెళ్ళిపోయాడు. ఆమె రమ దగ్గరకు వచ్చింది. సాయంత్రం ఒంటరిగా వచ్చిన ఆమెను చూస్తూ, ఏంటి ఒంటరిగా వచ్చావు, మీ కిరణేడి? రమ నవ్వుతూ అడిగింది. ఏం కిరణ్ లేకుండా రాలేనా? రమ భుజం మీద చేయి వేసి ఎర్రబడ్డ ముఖం కనిపించకుండా అంది. సరేలే పైకి వెళదామా? రమని అనుసరించింది. రమ అంటే పూర్ణకెంత ఇష్టమో కిరణ్కంత మంట. రమకి అతనంటే చాలా ఇష్టం, అతని కోసమే ఆమెతో పరిచయాన్ని పెంచుకుంది. రమ మాటల్లో అతని ప్రసక్తి రాని రోజుండదు. పూర్ణ నిన్నో మాట్లాడగనా? ఏంటి? నువ్వు కిరణ్ని? ఆ తర్వాత అభిమానంగా ముఖం తిప్పుకుంది. నేను కిరణం, ఏంటడుగు? సిగ్గుపడుతూ అంది. అతను నిన్ను పెళ్లి చేసుకోడట? ఏం? రమ సందేహం బయటపెడితే పిడుగుపడ్డట్లు అదిరిపడింది. ఆమె అంతలోనే నవ్వుతూ, ఏం నిన్ను చేసుకుంటానన్నాడా? హేళనగా అంది. కరెక్ట్, నాదే నాకు అర్థం కావడం లేదు. అతనంటే నాకెంతో ఇష్టం, అతని కోసమే నీతో స్నేహం చేశాను. మీ సఖ్యత చూస్తే నీ మీద చెప్పలేనంత ఈర్షగా ఉండేది, కానీ ఇప్పుడు నేను అతన్ని చేసుకోవడం అంటే ఓ పక్క భయంగాను మరో పక్క సంతోషంగాను ఉంది. మాట్లాడవేమే. అప్పటిదాకా తన ధోరణిలో మనసు విప్పి మాట్లాడుతున్న రమ ఆమె వంక చూడలేదు. దెబ్బతిన్న హృదయంతో రోషంగా చూసింది. నువ్వేమన్నావు? మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తూ మృదువుగా అంది. ఏమంటాను, కావాలనుకున్న మనిషి అందడు అనుకుని నీరసపడుతుంటే తనంత తాను ఇష్టమని చెబితే ఏమంటాను? సిగ్గుతో ఆమె చేతులు ఆప్యాయంగా పట్టుకుంది. రమ ఆనందం చూస్తుంటే విసుగనిపించింది. చేతులు విడిపించుకుని, కిరణొచ్చాడా? ఈ మధ్య నాన్నగారితో ఏదో పనుండి 2-3 సార్లు వచ్చారు. బెస్ట్ ఆఫ్ లక్, ఉడికిపోయే మనసును అదింపెడుతూ అంది. థ్యాంక్స్. వస్తానే, అత్తే ఎదురు చూస్తుంటుంది. అప్పుడే కాసేపు కూర్చో. ఎప్పట్లా కొయ్ మీ కిరణ్ ఎదురు చూస్తాడని చెప్పచ్చుగా. ఎప్పట్లా రమ కొంటిగా అనలేదు. పోవే అని ఆమె గర్వంగా అనలేదు. ఎవరి ఆలోచనల్లో వారు మౌనంగా ఉండిపోయారు. పూర్ణకి గుమ్మంలోనే ప్రేమ ఎదురైంది. పూర్ణ ఎక్కడికెళ్ళో? కిరణ్ మండిపడుతున్నాడు. విసురుగా వార్త అందించింది. ఎందుకట? ఆమె సమాధానానికి ఎదురు చూడకుండా లోపలికి వెళ్ళిపోయింది. పూర్ణ, అతని కంఠం వినిపించడంతో అప్రయత్నంగా గదిలోకొచ్చింది. అతడు అసహనంగా ఆమె వైపు చూస్తూ, ఎక్కడికెళ్ళావు?
చెప్పాలా? రమ దగ్గరికేనా? అవును, నీతో చెప్పి వెళ్లాలని నాకు తెలియదు. నిన్నక్కడికి వెళ్ళొద్దని చెప్పలేదు? కోపంగా అన్నాడు. అవును, నేను వెళ్లకూడదు, తాను మాత్రం అసహ్యమంటూ చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. ఆమెని పెళ్లి చేసుకుంటానని చెప్పచ్చు, తాను మాత్రం వెళ్లకూడదు. కోపంతో మనసు మండుతుంటే నిర్లక్ష్యంగా చూసింది. జవాబు చెప్పే ధైర్యం లేక, కాఫీ తెచ్చిపెట్టు, టిఫిన్ తినకుండా ఎందుకు వెళ్ళావు? మౌనంగా లోపలికి వెళ్ళిపోయింది. తర్వాత వేడి ఉప్మా ప్లేటు టేబుల్ మీద పెట్టింది. అప్పటికే స్నానం చేసి రేడియోలో వార్తలు వింటున్న అతడు ప్లేటు వంక ఆమె వంక చూస్తూ, నువ్వు తిన్నావా? తిన్నాను, కసిగా అంది. టిఫిన్ వద్దు, కాఫీ తెచ్చిపెట్టు, చిరాగ్గా అన్నాడు. ఏం తెమ్మన్నావుగా? నువ్వు లేకుండా ఎప్పుడన్నా తిన్నానా? నాకు సహించదు, పోనీ కొంచెం తిను, మృదువుగా అన్నాడు. నాకు తినాలని లేదు, ముభావంగాని వెళ్లబోయింది. పూర్ణ! ఏం? పూర్ణ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అతడు మారిపోయాడు. ఇది వరకు బ్రతిమాలి తినిపించేవాడు, ఇప్పుడు లేచి ఆమెను చైర్లో కూర్చోబెట్టి టేబుల్పై మోచేతనాంచి ఆమె ముఖంలోకి ప్రేమగా చూస్తూ, ఎందుకా కన్నీరు? ఆమెమన్నాందా? వద్దు అన్న పని ఎందుకు చేయడం? నేను కోపం ఆపుకోలేను, నువ్వు బాధపడితే చూడలేను, ఆప్యాయంగా కళ్ళు తుడిచాడు. అతని ఆప్యాయతకి ఆమె మనసులో బాధ మంచులా కరిగిపోయింది. కళ్ళంట నీళ్లు జలజలా రాలాయి. చూపుడు వేలుతో కన్నీళ్లు తుడుస్తూ, పిచ్చిముక్కమా, దేనికి బాధ, టిఫిన్ తిను, స్పూన్తో ఉప్మా తీసి నోటికందించాడు. పూర్ణ అంటే ఇప్పుడు చెప్పలేనంత ప్రేమగా ఉంది. మునుపులా ఆమెను బాధపడలేకపోతున్నాడు. ముఖం తిప్పుకుంది. ఏయ్, ఏంటో మొండితనం చిన్నపిల్లలా, ఇలా అలిగితే శ్రీవారి పని ఖాళీ, గెడ్డం పట్టి చిలిపిగా అన్నాడు. నన్నేం సాగదీనక్కర్లేదు, విసురుగా చేయి తోసేసింది. అయితే తినే, నిన్ను సాగదీసేసరికి నా ప్రాణం పోతుంది, బలవంతంగా నోరు తెరిచిపెట్టాడు. చిచ్చి నవ్వుతూ చీర మీద పడ్డ ఉప్మా దులుపుకుంటోంది. గుడ్, ఏంటి విశేషాలు? ఏం లేవు, కోపం పోలేదా? నవ్వుతూ అన్నాడు. నా కోపంతో ఏం పని? రమంతా చెప్పింది. అదేనా ఈ కోపం? వాళ్ల నాన్నతో పనుండి వెళ్లాను, సారీ పూర్ణ. రమ పిలిస్తే వెళ్లలేకపోయాను, ఈసారి మాట్లాడంలే. కిరణ్ లాలనతో తాత్కాలికంగా మరిచిపోయింది. ఆ మర్నాటి ఉదయం స్నానం చేసి హడావిడిగా డ్రెస్ చేసుకుంటున్న పూర్ణకి అతడు పీల్చిన పిలుపు వినిపించలేదు. దగ్గరగా వేసిన తలుపు తోసుకుంటూ లోపలికొచ్చిన వాడు ఆమెను చూసి తడబడుతూ సారీ చివ్వున వెనక్కి తిరిగి హాల్లోకొచ్చేశాడు. ఉలిక్కిపడి చీరను పైకి కప్పుకుంది కంగారుగా. ప్రేమ జడవేసుకుంటుంది ఆమెను చూసి చిలిపిగా నవ్వుతూ, అబ్బా ఎంతసేపు, కోపమొచ్చి వెళ్ళిపోతాడు అంది. తలుపు తెరచి బయటకొస్తూ, ప్లీజ్ అయిపోయింది, వస్తున్నాను, ప్రాధేయపూర్వకంగానే లోపలికి పరుగు తీసింది. ఆమె వెళ్లిన వైపు అలాగే చూస్తుండిపోయాడు. ఒంటి మీద లంగా జాకెట్ తప్ప మరో ఆచ్ఛాదన లేని ఆమె శరీరంలోని వంపు సొంపులు, సరిగ్గా తుడుచుకొని ముఖం మీద నీటి ముత్యాలు, ఆ రూపు కన్నుల ముందు మెరుస్తోంది. పద వెళదాం అతా, పోతున్నా. బుక్స్ పట్టుకుని స్లిప్పర్స్ వేసుకుని అతడి భుజం మీద తట్టింది. ఉలికిపడి లేస్తూ తడబాటుగా ఆమెని అనుసరించాడు. అరే అంత తొందరేం, రమొస్తుంది, అతడి చేయి పట్టుకుని ఆపింది. ఆమె వంక సూటిగా చూడకుండా ఆమె చేతి నుండి వణుకుతున్న తన చేతిని తప్పించుకున్నాడు. నమస్తే, మీరొస్తున్నారా? సిగ్గుతో వాలిపోయే కనులు బలవంతంగా తెరుస్తూ అడిగింది. పనుంది, ప్రిన్సిపల్ గారు ఫోన్ చేశారు, అందుకు ఆమె వివరించింది. మీరు ఏదో లెక్చరర్ పోస్టుకే అప్లై చేశారని ఆమె చెప్పింది. అంత దూరం వెళ్ళడం ఇష్టం లేదు, లెక్చరర్ అంటే నాకెంతో ఇష్టం, మీరు బాగా చెబుతారని పూర్ణ ఎప్పుడూ చెబుతుంది. మీ కోపం చూసి పిల్లలు ఠా అంటారని భయమా? లేదు, మా పూర్ణకి నేను లెక్చరర్ అవడం ఇష్టం లేదు, బిజినెస్ మ్యాన్గా స్థిరపడడం ఇష్టం, రమవంక చూస్తూ తమాషాగా అన్నాడు. అతని మాటలకు రమ మనసు చివుక్కుమంది. ఆమె తృప్తిగా నవ్వింది. తన సంగతి సరే, మీకు ఇష్టం లేదా? మీరు ముందే చెప్పారుగా స్టూడెంట్స్ ఠా అంటారని, పొగరగా అన్నాడు. సాయంత్రం మా ఇంటికి రండి. అతడు వెళ్ళిపోయేవాడు రమ కళ్ళలోకి చూశాడు. ప్లీజ్, మృదువుగా అంది ఆమె వినకుండా. సరే పూర్ణ వస్తాను, హడావిడిగా వెళ్ళిపోయాడు. సాయంత్రం పూర్ణ అతడి కోసం ఎదురుచూస్తూ ప్రేమతో మాట్లాడుతోంది. స్కూటర్ ఆగడంతో అతడి ఫ్రెండేమో ప్రేమ అండంతో బయటకొచ్చింది. మాస్టర్ ఉన్నారండి, ఆమె వంక పరీక్షగా చూస్తూ అన్నాడు. లేరు, మీరు? అతని వంక చిరాగ్గా చూస్తూ అంది. ఎప్పుడొస్తారు? లోపలికి రండి, మర్యాదగా ఆహ్వానించింది. మాస్టరు మీ నాన్నగారా? ఆమె చూపిన చైర్లో కూర్చుంటూ కుతూహలంగా అడిగాడు. కాదు మావయ్య, అత్తయ్యని పిలుస్తానుండండి. వద్దు, మీ పేరు? పూర్ణ. నా పేరు అనంత్, లెక్చరర్గా కొత్తగా ఈ ఊరు ట్రాన్స్ఫర్ చేశారు. అలాగా, మీరు చదివేది బిఏ అనుకుంటాను. అవును.
మీకు లెక్చరర్స్ అంటే ఇష్టమేనా? అతని వంక చూసి ఊరుకుంది. అత్తేని పిలుస్తానుండండి. అరే మాట, కంగారుగా పిలిచాడు. ఏంటి ఆవిడ దేనికి? మీరున్నారుగా, మీకు పనుంటే చెప్పండి, వెళ్ళిపోతాను నవ్వుతూ అన్నాడు. అబ్బే నాకేం పనిలేదు. మీకు ముఖమాటంలా ఉందే, వస్తాను. ఎవరొచ్చారని చెప్పాలి? అమ్మయ్యా అనుకుంటూ అంది. మీరు చెప్తారా? చెప్పండి, చెప్తాను. మీరు నాకు నచ్చారు, మళ్ళీ వస్తాలండి అంటూ స్కూటర్ స్టార్ట్ చేశాడు. ఆమె అలా చూస్తుండిపోయింది అతని వంక. అతను చెయ్యూపాడు. ఆమె లోపలికొచ్చేసింది. ఆమెకి తమాషాగా అనిపించింది. పూర్ణ, అమ్మను పిలువు. ప్రేమ పిలుపుకి ఏంటి? పాలు కావాలి. ప్రేమ స్వెటర్లుతోంది, బద్ధకంగా అంది. సరే నేను కాస్తాను. పాలు కాచి ఫ్లాస్క్లో పోస్తున్న ఆమె కిరణ్ పిలుపుకి ఉలికి పడింది. చేతిలో పాలు ఉలికాయి, కెవ్వు నరిచింది. ఎందుకలా అరిచావు? నువ్వా, ఎంత భయం వేసిందో తెలుసా? ఉలికిపోయిన పాలవైపు చూస్తూ అంది. ఏం భూతం అనుకున్నావా? కాదు, ఏదో ఆలోచిస్తూ పరధ్యాసగా ఉన్నాను, అందుకే భయం వేసింది. పరధ్యాస ఆలోచన ఏంటి కదా? కాదు కిరణ్, అనంతట అతను మామి కోసం వచ్చాడు, ఉండకుండా వెళ్ళిపోయాడు. ఏంటి హుషారుగా ఉన్నావు, రమ్మ వాళ్ళింటికి వెళ్ళావా? పాలు పొడిబట్టతో ఒత్తుతూ అంది. అతను ఎందుకో సూటిగా ఆమె కళ్ళలోకి చూశాడు. ఆ కళ్ళల్లో చెప్పలేనన్ని భావాలు కనిపించాయి. అప్రయత్నంగా అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రమ అంటే ఆమె కీర్ష. ఆమె అలాంటిది కాదు. అయితే ఆ మాటల్లో భావం ఆలోచించలేకపోయాడు. పూర్ణ, ఎందుకలా అన్నావు? ఏమన్నాను? అన్నది నీకు తెలీదా? ఇప్పుడా రావడం, నాకు పనుండి రాలేదు. ఆమె పైన పడుకుని సీరియస్గా చదువుకుంటోంది. కింద నుండి తండ్రి పిలవడంతో, పూర్ణ నువ్వు చదువుకో, వస్తాను కిరణ్ మెల్లగా చెప్పాడు. అమ్మో నేను వస్తాను. పుస్తకం మూసి టక్కును లేచింది. తెల్లాడితే పరీక్ష, చదువుకో. విసురుగా కసురుకున్నాడు. నాకు భయం. అతను ఆమె వంక చూసి కిందకొచ్చేశాడు. కిరణ్, అనంత నీకు తెలుసుగా? అతని వైపు చూస్తూ అన్నారు. తెలుసు. ఏం? మన పూర్ణని అతనికిద్దామని. రమణ చేసుకోవడం నీకు ఇష్టమేనా? అనంత పూర్ణని చూశాడట, అతనికి ఇష్టమే. తండ్రి ముఖంలోకి చూశాడు. ఆయన తన ధోరణిలో తాను చెప్పుకుపోతున్నారు. ఆయన్ని ఆపి, నాన్న ఆమెను వదిలి ఉండలేను, ఆమెను మీరు ఊహించినట్లుగా చూడలేదు అని చెప్పాలనిపించింది. ఆమెకు తనంటే అలాంటి అభిప్రాయం లేదేమో. కాదు, ఆమె తను ఒకే చోట ఒకే ప్రాణంలా పెరిగారు. కానీ తన ఆలోచనల్లాంటివి ఆమెకు లేవేమో. అతని మనసు చిత్రంగా బాధపడింది. మీ ఇష్టం నాన్న, అప్రయత్నంగా అన్నాడు. నీకు రమ్మంటే విసుగ్గా అన్నయ్యా, చిలిపిగా అంది ప్రేమ. అతడు నవ్వలేదు. ఆ రాత్రి ఎంతలా బాధపడ్డాడో ఆ భగవంతునికే తెలియాలి. కాలం త్వరితగతిన ముందుకు పోతోంది. పూర్ణ కంటి వెలుగు కిరణ్, ఆశయాల రూపు. ఆమె హృదయ సామ్రాజ్యానికి చక్రవర్తి. అతనికిష్టమైన తీరులో ఆమె తనను తాను మలుచుకుంది. అతడొచ్చేసరికి ఆమె కనిపించి తీరాలి, అది అతనికి అలవాటు. దానికి మార్పు జరగరాదు. కానీ రమ కిరణ్ భార్యగా, తనను అనంత భార్యగా స్థిరపరుచుకునేందుకు వస్తున్నారన్న వార్త విన్న ఆమె నిర్విన్యురాలైంది. ఆకాశంలో స్వేచ్ఛగెగిరే పక్షిరెక్కలు కత్తిరిస్తే అది పడే వేదన వర్ణనాతీతం. ఆమె పరిస్థితి అలానే ఉంది. భరించలేని బాధ కలిగినప్పుడు కంట్లో నీరు అడుగంటిపోతుందేమో. శూన్యం నిండిన కళ్లతో అతని వైపు చూసింది. అతను హాయిగా పేపర్లోని వార్తల్ని చూస్తున్నాడు. అనసూయమ్మ పెళ్లి ముచ్చట్లు ఆనందంగా భర్తతో సంప్రదిస్తోంది. ప్రేమ ఆమె వంకచూస్తూ, పెళ్లికొడుకు టీవీ చూడు, చిలిపిగా అంది. పెళ్లికొడుకు టీవీ కాదది, మగవాడి అహం, పేలవంగా అంది. కరెక్ట్, నీ శ్రీవారికి కూడా వర్తిస్తుంది, కొంటిగా అన్నాడు. అతని వంక నిర్లక్ష్యంగా చూసి గదిలోకెళ్లి తలుపులు మూసుకుంది. మూసిన తలుపుల వెనక ఒక కన్నె హృదయం అసహాయంగా విలపిస్తుందని తెలియని కిరణ్ నవ్వుకున్నాడు. పూర్ణ, పూర్ణ, అత్తయ్య, పూర్ణ లేదా? భాగవతం చదువుతోన్న కృష్ణవేణి పుస్తకం మూస్తూ, ఏంట్రా అంత హడావిడి, లోపలుంది వెళ్ళు. కిరణ్ పిలుపుకి లేవబోయి మనసు బలవంతంగా అణుచుకుని పుస్తకంపై దృష్టి నిలిపింది. పెళ్లిళ్ళు వారం రోజుల తేడాలో వైశాఖ మాసంలో నిశ్చయించారు. ఆ విషయం విన్న పూర్ణ మనసు చంపుకొని కిరణ్ ముందు తిరగలేకపోయింది. బలవంతంగా కిరణ్ని ఒప్పించి తల్లి దగ్గరకొచ్చింది. ఉన్న పళ్ళానొచ్చిన పూర్ణను చూసి ఆశ్చర్యపోయింది. ఏంటలా ఉన్నావు? ఆత్రంగా అడిగింది. అమ్మా, కిరణ్ పెళ్ళి. అవును, అయితే? కూతురి ప్రశ్న అర్థం కాలేదా తల్లికి. కిరణ్ విడిచి నేనుండలేను, అంతకన్నా ఎలా చెప్పాలో తోచలేదు. బాగుంది, పొక్కున నవ్వింది. అమ్మా, నేను కిరణ్ని పెళ్లి చేసుకుంటాను. పూర్ణ? అవునమ్మా,
అతడంటే నాకెంతో ఇష్టం, నీకు తెలీదా? తప్పే ఉందమ్మా. తప్పమ్మా, అలా అనకూడదు. మిమ్మల్ని ఎన్నడూ మేము అలా ఊహించలేదు. ఒక తల్లిబిడ్డలా పెరిగారు. కిరణ్ నిన్ను ప్రేమలా చూసుకున్నాడు. పిచ్చిగా ఆలోచించుకో, చిన్నపిల్లవి, నీ మనసు నీకు తెలీదు. అనునయంగా ఆమె కన్నీరు తుడిచింది. అమ్మా, కిరణ్, ఆ పిల్ల మూగవేదన ఆ కన్నతల్లి హృదయం గుర్తించలేకపోయింది. ఇలాంటి ఊహ కలలో కూడా రాకూడదు. ఆమెకి తన బాధ తల్లికి ఎలా చెప్పాలో అర్థం కాలేదు. అంతే, ఆ ఇంటికి మళ్లీ వెళ్లలేదు. అనసూయ అంతలా బ్రతిమలాడినా ఆమె కరగలేదు. అతడిని చూడాలని మనసు పీకుతున్నా రోషంగా అలానే ఉండిపోయింది. పూర్ణ, అమ్మయ్యా, బ్రతికే ఉన్నావు కదా, లే పోదాం. కిరణ్ చేయి భుజం మీద పడ్డంతో అతడి వైపు చూసింది. అతని ముఖం ఆమెను చూసిన సంతోషంతో వెలిగిపోతోంది. ఆమె కళ్ళల్లో చూస్తుండగానే నీళ్లు తిరిగాయి. ఆమె పక్కన కూర్చుని ఆమె చేతిని ఆప్యాయంగా ఒళ్ళోకి తీసుకున్నాడు. ఆమె అతని ఒళ్ళో తలపెట్టి వెక్కివెక్కి ఏడుస్తుండిపోయింది. పూర్ణ, నేను చచ్చిపోయాననుకున్నావా? నువ్వు లేకపోతే నాకు పిచ్చిపట్టినట్లుంది. నేను నీకు జ్ఞాపకం ఉన్నానా? ఏ పిచ్చి, ఎందుకలా చిక్కిపోయావు? లే పోదాం. నే రాను, అతని నుండి దూరంగా జరిగి రోషంగా అంది. ఏం, ఎందుకు రావు? నాకు రావాలని లేదు. ఓహో, అర్థమైంది, వస్తాను. కిరణ్ చేయి పట్టి ఆపింది. వదులు, నువ్వు రానక్కర్లేదు. నువ్వు వస్తే నాకేం, రాకపోతే నాకేం. నీకోసం రావడం నాది బుద్ధి తక్కువ. ఇప్పుడు తెలిసింది పూర్ణ, నీకు ఆనంద్ ఎక్కువైపోయాడు. తెలుస్తూనే ఉంది, ఎవరికి ఎవరెక్కువ. నీకన్నీ తెలుసు. ఇప్పుడు ఏమంత పనుందనొచ్చావు? 2 రోజులుండి వస్తావనుకున్నాను. చిచ్చి, బుద్ధిలేదు, రా, వెళదాం, కోపంగా అన్నాడు. అతని కోపం చూసి మారుమాట్లేకుండా బయలుదేరింది. పూర్ణ, వాడికి టిఫిన్ పెట్టు, ఆఫీస్ నుంచి వచ్చాడు. ఇప్పుడేం వద్దత్తా, త్వరగా రా, వెళదాం. ఏం, రమ పెట్టిందా? ఉక్రోషంగా అంది. పూర్ణ, అసహ్యంగా మాట్లాడుకు. అమ్మా, నేను వెళ్ళిపోతున్నాను, నాన్నకు చెప్పు. మౌనంగా అతన్ని అనుసరించింది. కిరణ్ తన మనసు స్వేచ్ఛగా మాట్లాడుతుంటే అతను చెప్పింది వింటుండిపోయింది. ప్రేమ ఎదురొస్తూ, రాణిగారి అలక తీర్చావా? పూర్ణ భుజం మీద ఆప్యాయంగా చేయివేస్తూ అంది. సరే, దీనికి మధ్య ముక్కు మీద కోపం. పూర్ణ, నీ చేత ఓ కప్పు కాఫీ. పూర్ణ, వాడు ఈ 2 రోజులు కాఫీ తాగితే ఒట్టు, హుషారు మరిచిపోయినట్లు దుర్వాసమునిలా ఒకటే గోళ. కిరణ్ వైపు అవునా అన్నట్టు చూసింది. అలసటగా నవ్వాడు. ప్రేమ, పూర్ణ సన్నబడింది కదూ. లోపలికి వెళుతున్న పూర్ణని చూస్తూ అన్నాడు. అనంతమీద ధ్యాసేమో, ఒకసారి తీసుకురా. కిరణ్కి ఆ మాట ఎందుకో నచ్చలేదు. ఆమె చేతిలోని కప్పు అందుకుంటూ, తీసుకురానా? ఏంటి? అనంతని. కోపంతో పూర్ణముఖం ఎర్రబడింది. లోపలికి వెళ్ళిపోయింది. తాగుతున్న కాఫీ విషంలానిపించి కప్పు వదిలి వెళ్ళిపోయాడు. పెళ్లి పందిరి నిండుగా కళకళలాడుతూ సందడిగా ఉంది. అందంగా అలంకరించబడిన మండపం ట్యూబ్లైట్ల కాంతితో చూపరులను ఆకర్షించాననే గర్వంతో హొయిలిపోతోంది. పురోహితుడు చెప్పే మంత్రాలను యాంత్రికంగా పలుకుతూ వధూరాకకు ఆతృత చెందుతున్నాడు పెళ్లికొడుకు. పెళ్లి చూడవచ్చిన బంధుమిత్రులు ఎదుటివారిని విమర్శిస్తూ పైశాచిక ఆనందంతో తృప్తిగా నవ్వుతున్నారు. మండపానికి దూరంగా దొంగ కానుకుని పెళ్లికొడుకు అనంతవంక ఈర్షగా చూస్తూ అర్థం కాని బాధతో నలిగిపోతున్నాడు కిరణ్. అన్నయ్య, ఇక్కడున్నావేం? పూర్ణ నిన్ను పిలుస్తోంది. కిరణ్ జవాబు వినకుండానే ఎవరో పిలవడంతో భారంగా అడుగులు వేస్తూ వెళ్ళిపోయింది ప్రేమ. కిరణ్ కదల్లేదు. చలనం లేని బొమ్మలా నిలబడిపోయాడు. అతని కోసం పందిరంతా కలిజూస్తున్న రమ కిరణ్ దగ్గరగా నిలబడుతూ, అదేంటి, ఒంటరిగా ఉన్నారు, లోపలికి వెళ్ళు. రమేదో అనబోయింది. మేళగాళ్లు జోరుగా అందుకున్నారు. సీతమ్మ పెళ్లికూతురాయనే అంటూ, ఏంటి, పూర్ణ చాలా బాగుంది కదండి. అవును. అతని కళ్ళు పూర్ణని చూస్తున్నా మనసు భరించలేని బాధని అనుభవిస్తోంది. అతని కళ్ళు మాటిమాటికి బరువుగా వాలిపోతున్నాయి బాధతో. ఏమండి? ఏంటి? ఒకసారి అలా బయటికి వెళదామా? దేనికి? చెబితే కాని రారా? కిరణ్ చేతిని వణుకుతున్న చేత్తో గట్టిగా నొక్కింది. ఆ స్పర్శకి ఆమె వంక విసుగ్గా చూస్తూ చేయి విడిపించుకుని, మీ అమ్మ పిలుస్తున్నారు. మనకి వీళ్ళ కాపలా ఏంటి? వస్తాను. పూర్ణ తలపై మంత్రోక్తంగా జీలకర్ర బెల్లం పెడుతున్నాడు అనంత్. పూర్ణ సన్నని మెత్తని చెయ్యి మృదువుగా అనంత తలమీద. ఓహ్, పూర్ణ, నువ్వు నాకేం కావా? అతని కళ్ళలో బాధ అల్లల్లాడింది. నిలవలేనట్లు చివ్వున వెనక్కి తిరిగి దొడ్లోకొచ్చేశాడు. గాడిపోయిలో మంటల్లా అతని గుండెలు మండిపోసాగాయి. ఎర్రని మంటల్ని తదేకంగా చూస్తుండిపోయాడు దొంగననుకుని. అతను వచ్చేసినా అతని మనసు మండపంలో జరిగే తంతును ఊహించుకుంటోంది. పూర్ణ హృదయం ఎలా ఉందో ఆ భగవంతునికే తెలియాలి.
ప్రపంచంలోని గంభీరత నిలువ నీడలేక ఆమె ముఖంలో స్థిరనివాసం ఏర్పరచుకున్నట్లు గంభీరంగా ఉంది. ఆనందంతో కళకళలాడుతున్న ఆ పందిరి ఎవరికోసం నిర్ణయింపబడిందో వారి ముఖంలోనే ఆనందం లేదు. మోహన్ మనసు జాలితో నిట్టూర్చింది. కిరణ్ కాళ్ళు చేతులు కట్టి బలవంతంగానైనా ఆనందస్థానంలో కూర్చోబెట్టాలనిపించింది. ఆమె ఆనందాన్ని చూడాలని అతని మనసు ఆవేశపడింది. అక్కడ ఉండలేనట్టు లోపలికొచ్చాడు. చేతులు కట్టుకుని బొగ్గున మండే మంటలను నిచ్చలంగా చూస్తూ నిలబడ్డ కిరణ్ని చూస్తే మోహన్కి తన పెళ్లి జ్ఞాపకం వచ్చింది. నవ్వుతూ తుళ్ళుతూ పన్నీరు బుడ్డు పట్టుకుని పందిరంతా తిరిగిన వాళ్ళని చూస్తే తానెంత ముచ్చటపడ్డాడు. కానీ ఈరోజు వెలుగులేని ముఖాలతో వింతగా బాధపడుతున్నారు. బరువుగా నిట్టూరిచాడు. బావా, ఏం చేస్తున్నావు? కిరణ్ భుజాల మీద ఆప్యాయంగా చేయి వేస్తూ అన్నాడు. మీరు తడబాటుగా నవ్వాడు. చేయి జారిన తర్వాత బాధపడే ప్రయోజనం లేదు. నువ్వు మరొకరి జీవితంలో అడుగు పెట్టబోతున్నావు. ఏంటో కొత్తగా మాట్లాడుతున్నారు. నేను కొత్తగా మాట్లాడుతున్నానా? ఈ మాట మనస్ఫూర్తిగా అంటున్నావా? బావా, కలిసి ఇన్నేళ్లు తిరిగాం. నేను దూరం అవుతుందనుకుంటే? మోహన్ ఏదో చెప్పబోయాడు. మీరిక్కడున్నారా? రండి. ప్రేమకంఠం విసుగ్గా ధ్వనించడంతో ఆమెను మౌనంగా అనుసరించారు.